ఆఖరి నిమిషంలో కచేరీ చేయవలసిందిగా కోరడం జరిగింది. ఆవిడ ఎంతో పెద్ద మనసుతో మా సభలో పాడడానికి ఒప్పుకుని మరొకసారి వారి ఔన్నత్యాన్ని నిరూపించుకున్నారు. అందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి గురించి పరిచయం అవసరం లేదని అనుకుంటున్నాను. నాకు తెలిసినంతలో ఒక రెండు మాటల్లో మీకు చెప్తాను ఆవిడ గురించి. నేటి తరంలోని మేటి విదుషీమణి శ్రీమతి వై రమాప్రభ గారు సంగీతం సంగహితం అనే ఒక మోటోతో ఒక ధ్యేయంతో ఆవిడ సంగీత పయనాన్ని సాగిస్తున్నారు శ్రీమతి రమాప్రభ గారు. ప్రస్తుతం వారు ఏఎంఎస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో సెక్రటరీ పదవి నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేసి మెప్పించారు. వారి పాటతోనే కాదు వారి మాటతో కూడా శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేయడం వారి స్పెషాలిటీ. ఎన్నో మ్యూజిక్ ఓరియంటెడ్ టాపిక్స్ మీద లెక్డమ్స్ కండక్ట్ చేసి ఎంతోమందికి ఎంతో నాలెడ్జ్ని పంచారు. వారు చెప్పాలంటే ఒక లివింగ్ ఎన్సైక్లోపీడియా. వారికి తెలియని సబ్జెక్ట్ లేదు, తెలియని ఒక ఏ టాపిక్ మీదైనా సరే సునాయసంగా మాట్లాడి అందరికీ ఆ నాలెడ్జ్ని పంచగల ఒక ఆవిడకి ఆ నాలెడ్జ్ ఉండడం నిజంగా ఎంతో అదృష్టం. ఆవిడ మా గురువు గారని చెప్పుకోవడం నాకు నిజంగా గర్వంగా ఉంది. మెలోడిక్ స్ట్రక్చర్స్ ఇన్ దీక్షితార్ కంపోజిషన్స్ విత్ రిఫరెన్స్ టు డిఫరెంట్ తాళాస్ అనే అంశంపై వారు డాక్టరేట్ కూడా పొందారు. 2013లో వారు కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విదుషీమణిగా నియమపడ్డారు. ఇంకా ఎన్నో బిరుదులు సన్మానాలు అవి చెప్తూ పోతే ఇప్పుడు ఆలస్యం అయిపోతుంది. సో ఆవిడ ఎన్నో బిరుదుల్ని సన్మానాల్ని స్వంతం చేసుకున్న విదుషీమణి శ్రీమతి వై రమాప్రభు గారు ఇవాళ వారు మన మధ్యకు వచ్చి వారి గానామృతంతో మనందరినీ అలరించబోతున్నారు. వారికి మా ధన్యవాదాలు. సిసిఆర్టీ స్కాలర్షిప్ సీనియర్ సిటిజన్షిప్ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా అందుకున్న ఏకైక విదుషీమణి హైదరాబాద్ నుంచి. వయలిన్ మీద సహకరిస్తున్న శ్రీమతి జయశ్రీ గిరిధర్ గారు, వారు ఎంఏ మ్యూజిక్ చేశారు, గోల్డ్ మెడలిస్ట్ ఎంఏలో. వారు శ్రీ నేతి శ్రీరామ్మూర్తి గారు, శ్రీ ఆనూరు ఎస్ రామకృష్ణ గారు మరియు శ్రీ డివి నాగరాజన్ గారుల వద్ద శిక్షణ పొందారు. ప్రస్తుతం శ్రీ వైద్యనాథన్ సుబ్రహ్మణ్యం గారి వద్ద శిక్షణ కొనసాగిస్తున్నారు. మ్యూజిక్ లవర్స్ అసోసియేషన్స్ వారు 2004లో ఆవిడికి వైలన్ వర్చ్యూసో అనే బిరుదును అందించారు. ఎంతోమంది పెద్ద కళాకారులకి తన వైలన్ సపోర్ట్ని అందిస్తూ ఈ యంగ్ జనరేషన్లో వైలన్ విదుషీమణిగా శ్రీమతి జయశ్రీ గారు నిలిచారు. వారికి కూడా ధన్యవాదాలు. టీటీడీ ఆస్థాన మండపంలో వైలన్ సోలో కచేరీని కూడా చేశారు వారు. ఇంకా ఎన్నో ప్రెస్టీజియస్ సభల్లో కూడా వారు ప్రదర్శనలు ఇస్తూ వారి సంగీత పయనాన్ని కొనసాగిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. మాస్టర్ లక్ష్మీ అజయ్ చిన్నపిల్లాడు, 11th స్టాండర్డ్ చదువుతున్నాడు పల్లవి మోడల్ స్కూల్లో. మృదంగ విద్యలో శ్రీ నేమాని సోమ్యాజుల గారి వద్ద శిక్షణ పొందుతున్నాడు. చిన్న వయసులోనే ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో సంగీత పోటీల్లో విజేతగా నిలిచాడు మాస్టర్ అజయ్. తన చదువుతో పాటు మృదంగం కూడా ఎంతో ఫోకస్డ్గా నేర్చుకుంటూ ఎంతోమంది కళాకారులకు తన మృదంగ సహకారాన్ని అందిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. ఆ అబ్బాయికి కూడా మా ఆశీస్సులు. ఇవాళ మా సభలో మృదంగ సహకారాన్ని అందించడానికి విచ్చేసినందుకు మా ధన్యవాదాలు. ఇక ఆలస్యం చేయకుండా శ్రీమతి రమాప్రభ గారి కచేరీ విందాం. Yeah.
శరను వెలసి సురను పొగడ కలిగి రంగపురి నియేన పరిణాగ
నాటకు రంజిరాగంలో శ్రీ మూలవీట్ రంగస్వామి నట్టువర్ అనే ఆయన చేసినటువంటి సాహిత్యంతో కూడినటువంటి వర్ణం అది. ముత్తుస్వామి దీక్షితులు వారు రచించినటువంటి పాడినటువంటి వాతాపి గణపతిం భజే, తెలియని వారు ఉండరు, వారి తండ్రి గారు కనిపెట్టినటువంటి హంసధ్వని రాగాన్ని ఆయన వాతాపి అనే స్థలంలో పల్లవులు ప్రతిష్ఠించిన గణపతి పరంగా ఇది పాడి మనందరికీ సోహం తత్వాన్ని ఆయన అహం సహ అనే తత్వాన్ని అందులో జోడించి అసలు వాక్స్వరూపం ఎలా రావాలి అంటే గణపతిని పట్టుకోవాలని చెప్తారు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అను నాలుగు వాక్స్వరూపాలని మనం ఎలాగా బయటికి ఆ అమ్మవారు మనకి బయటికి రప్పిస్తుందో కూడా ఈ కృతిలో ఉంటుంది. అటువంటి వాతాపి గణపతి హంసధ్వనిలో ముత్తుస్వామి దీక్షితులు వారు ఆ వాతాపి గణపతికి అంకితం చేశారు. అది ఇవాళ మనందరం తలుచుకుందాం వారిని. వాతాపి గణపతి భజే. వాతాపి గణపతిం భజే హం, 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 వరణ్యోవరప్రదం శివరణ్యోవరప్రదం 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 గణపతిం భజే హం, విష్ణుకారణం విఘ్నవరణం పీతరా
ప్రకుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ పాఠ్యగతం పురాకుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మాధ్యగతం మురారీ ప్రముఖ ద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం పరారి చత్వారి వాగ్ క్షణము ప్రణవ స్వరూప కరంభుజ పస బీజ పూరం కలుష విదూరం దూదకరం కరంభుజ పస బీజ పూరం కలుష విదూరం దూదకరం హరారి మురుగుల దోషిత బింబం హంస ధ్వని భూషిత ఏరంబం హరారి మురుగుల దోషిత బింబం హంస ధ్వని భూషిత ఏరంబం సరిగా పని సరి రిజని సాని బగరి సరి బగణి బదాని రిజ గరి రిజని సాని బగ పగరి సరిగా పని గరి సని పరి సని సాని పగరి గరి గగరి 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 రి సని పని రి సరి రి సరి రి సని సరి గరి రి సని ప పని పస పని పరి రి సని ప సరి గరి సరి గప గరి సని ప సరి గరి సరి గరి గగరి రి సని సరి గగ గప గగరి సరి గరి రి సని పని సరి గగ గప గాపని ని పుప్పు బాప గగపని ని బగగ పుప్పు బాప గగప నిని బగగపని ని బగపని పని ని బగపని ని 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 బాప బాప గగపని ని 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 బని ని బగపని
గణపతి 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 నవవిధ భక్తి మార్గాలు మనందరికీ తెలిసినవే. మనందరం ఒక మంచి పవిత్రమైన దేవాలయంలో ఉన్నాం. అయితే వాగ్గేయకారులందరూ కూడా నవవిధ భక్తి మార్గాలని వారి కృతుల ద్వారా అర్చించారు. అందులో ముఖ్యంగా స్వాతి తిన్నాళ్ మహారాజు పాదసేవనం అనే భక్తి మార్గాన్ని దేవదేవ కలయామితే అంటూ అక్కడ ఉండేటువంటి విష్ణు స్వరూపానికి, పద్మనాభస్వామికి, విష్ణువుకి సమర్పిస్తూ మాయామాడవగౌళ రాగంలో ఆయన పాడిన కృతి దేవదేవ కలయామితి. రూపకతాళం. దేవ దేవ కలయామితే, దేవ దేవ కలయామితే, చరణాంబుజ సేవనము, దేవ దేవ కలయామితే, చరణాంబుజ సేవనము, దేవ దేవ Yeah.
ಭಜದ ಉಪ ನೀ ಭಜೆಲ್ಲ
గమపదమపమగరి సరిగమపమగరి సరిగమపదని సారిగమపదని సారిగమపమగరి సరిగమజగరూప గమపదమపమగరి స స రిగమపమగరి గమజాతరూప సరిగమపమగమపదని సరిగమగరి సరిగరి సరిగమరి గమపమగరి గమ రిగమపమగమపదమపదమపదమపదమపదమగరి సరిగమగరి సరిగమపదని పదని సరి సరిగరి సనిద పదని సనిద పదని సరిగమప I love it.
ஸ்ரீ சங்கர குருவரம் ஸ்ரீ சங்கர குருவரம் சிந்தையமிபவகரம் ஸ்ரீ சங்கர குருவரம் சிந்தையமிபவகரம் ஸ்ரீ சங்கர குருவரம் சிந்தையமிபவகரம் சசங்கர திபதி பாட
తరువాత పాడబోయేది శంకరాభరణం రాగం మనసు స్వాధీన త్యాగరాజ స్వామివారి కృతి. ఈ హరిహర క్షేత్రం కాబట్టి ఈ వేదిక మనం శంకర భగవత్పాదుల్ని ఇప్పుడే మనం తలుచుకున్నాము. అయిన తర్వాత అద్వైత సిద్ధికి మనందరం ఆరాధ్యులం కాబట్టి శంకరాభరణంలో మనసు స్వాధీన అలాగే త్యాగరాజ స్వామివారి కృతి మిశ్ర చెప్తాడు. The
మనసు స్వాధీన మై
మనసు స్వాదీన మైనయ గనుని కే మనసు స్వాదీన మైనయ గనుని కే మనసు రాజా
भज रे रे मानस श्री रघुवीरौ भज रे रे मानस श्री Yeah.
జారి మదనం రవి జారి భూపాల సోదరి
పాపము పోగొట్టి నేను తల్లి నా పాపము పోగొట్టి నేను తల్లి నా పాపము పోగొట్టి నేను తల్లి శ్రీ పార్వతి తర్వాత పాడబోయే అంశం రాగంతానం పల్లవి షణ్ముఖ ప్రియ రాగం. ఈశ్వరపురిని వెలసిన జగదీశ్వర బ్రోవుము శ్రీ వెంకట. ఈశ్వరపురిని వెలసిన జగదీశ్వర బ్రోవుము శ్రీ వెంకటేశ్వరపురిని వెలసిన జగదీశ్వర బ్రోవుము శ్రీ వెంకట. Hey.
పూరిని వెలసిన జగదీశ్వర bro, oh, my God.
Sarigama
तक धीम तृगट तुम राज रही गौर राधि ते तई तत तिरग तुम गीत दुनिक तक धीम तराधि तुम तदर दर तर धनि तानि धीम हलरी गलरी तक रदतन तधि गदम तानि धरि गदम तानि धीम 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 धनि हलरी धाम 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 तगधनि हलरि धूम 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 तगधि गुधनि हलरि गीत tadim tadim birana udanita tanidan tadim tadim birana taditum tadaradaridadaradanidanidim alaridaladitadadatar tadigadam tanidanidigadam tanidim dim dim tanialaridam tam tam tagadanialaridom dom dom tagadigudanialarigita tumik tagatim tagetatum najadigi மங்களம் பிரக்லாத நாரதாதி பார்த்தோலு புகடு சூண்ட நீலாம ரூபமுலகு நித்ய ஜெய மங்களம் ராஜீவ நயன தியாகராஜ தீவினுதமை நீலாம ரூபமுலகு நித்ய ஜெய மங்களம் மங்களம் சமஸ்தன்மங்களானி பவந்து சர்வே ஜனக சுகினோ பவந்து ஓம் சாந்தி சாந்தி சாந்தி. నాకైతే మాటలు లేవు. ఈ కచేరీ ఇంత అద్భుతంగా అత్యద్భుతంగా మనందరినీ అలరించిన శ్రీమతి వై రమాప్రభ గారికి, వైలెన్ మీద సహకరించిన జయశ్రీ గిరిధర్ గారికి, అజయ్కి, మాస్టర్ అజయ్కి, చిరంజీవి చాలా అద్భుతంగా వాయించావు. మా అందరి ఆశీస్సులు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఆలయం మాకు ఈ ఇలాంటి ఒక కార్యక్రమం జరిగింది అంటే ఈ ఆలయంలో మాకు చేసుకునే అదృష్టాన్ని కల్పించిన ఆలయ కమిటీ వారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందుకు మాకు ఇన్స్పిరేషన్గా నిలిచిన శ్రీమతి విద్యాభారతి గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఆలయం తరఫున శ్రీ గంధం శంకర్రావు గారిని ఒకసారి ఇక్కడికి వచ్చి వారి స్పందన తెలుపవలసిందిగా కోరుతున్నాం. అవి కూడా దాదాపు గత 2 సంవత్సరాల కాలం నుండి ఒక ఉద్ధృతమైన స్థాయిలో చక్కగా నిత్య సేవా కైంకర్యంగా జరుగుతూ వస్తుంది. ఒకవైపు మహాసంప్రోక్షణం, తర్వాత వారం వారం ఈ కళా కైంకర్యం, అలాగే విశేషించి మనకి కళ్యాణోత్సవాలు, అలాగే రాముల వారి కళ్యాణోత్సవం, ధనుర్మాసంలో ఆండాళ్ళమ్మ కళ్యాణోత్సవం, ఇలా అనేకమైన కార్యక్రమాలు, ఒకవైపు ప్రవచనాలు, మరొకవైపు హరికథలు, బుర్రకథలు, ఇక లేనిది ఏమిటి అన్నట్లుగా ఇలా జరుపుకుంటున్నటువంటి ఈ క్రమంలో, ఈ పరంపరలో ఇవాల్టి విశేషం ఏమిటయ్యా అంటే, స్వరవాహిని కల్చరల్ ట్రస్ట్ వారు కూడా దీనికి జతై నదీనాం సాగరవ గతి అన్నట్లుగా గంగానది
ఏ విధంగా అనేక పాయలుగా వెళ్ళి సాగరంలో కలుస్తుందో, గోదావరిగా 7 పాయలుగా చీలి కలుస్తుందో, అలాగే దివిసీమకు వచ్చేసరికి కృష్ణమ్మ 2 పాయలుగా చీలి మరలా సాగరంలో కలుస్తుందో, ఇలా సంస్థ ఏదైతేనేమి భగవంతుడి పాదాలు. అందుకే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే, కందువకు హీనాధికములు ఇందు లేవు అని అనమాచార్యులు ఏనాడు అన్నారు. కడు పుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామం ఒక్కటే. ఏ సంస్థ అయితే ఏమిటి, ఎవరైతేనేంటి, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఆ ఉన్న ఒక్క పరబ్రహ్మాన్ని అందుకోవటానికి మనందరం ఇంత బృందంలా కలిసి ఒక చిన్న జలపాతం, ఒక చిన్న ధారాపాతం విస్తృతంగా మారి ఒక ఉధృతమైన గంగానదిలా, ఒక గౌతమి గోదావరిలాగా, కృష్ణమ్మలా ఎలా పరవళ్లతో ఉబికి ముందుకు వెళ్ళి అనంతమైన సాగరంలో కలిసి తన జన్మకు సార్థకతను కలిగించుకుంటుందో, అలా మనమందరం మన జన్మలకు సార్థకతను కలిగించుకుంటున్నాం. ఎక్కడి నుంచి సార్థకతను కలిగించుకుంటున్నామని అయితే నిలిచి ఉన్న దేవుడు ఒక్కడు, ఆ పరమాత్మ పాదాలను పట్టుకుని ఆయన ఆలంబనగా ఈ ఆలయంలో, వెంకటేశ్వర ఆలయంలో ఈశ్వరపురి ప్రభువుతో మనం కలిసి మమేకం అవుతున్నాం. ఇంతకంటే సౌభాగ్యం ఏం కావాలండి? అంతటి సౌభాగ్యాన్ని మనమే కాదు మరో 10 మందికి పంచాల్సిన సమయం ఆసన్నమవుతుంది. రాబోయే 17 నుంచి 22 వరకు కూడా ఈ ఆలయంలో తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో, ఎంత విశేషమైన వైభవంతో స్వామి అలరారుతూ భక్తులకు కనువిందు చేస్తాడో, అలాంటి ఉత్కృష్టమైనటువంటి ఉత్సవం ఈ నెల 17 నుండి 22 వరకు జరుగుతుంది. దానికి మనందరం కూడా సేవకులుగా, మనందరం కూడా సాంస్కృతిక భక్తి ప్రతినిధులుగా మారి ఈ వార్తా విశేషాన్ని నలుగురికి పంచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దానికి అంతా ఉద్యుక్తం అవుతూ మరోసారి శ్రీమతి రమాప్రభ గారికి, అలాగే జయశ్రీ గారికి, అలాగే చిరంజీవి అజయ్కి, వీరి ముగ్గురికి కూడా స్వామివారి మంగళాశాసనాలు దండిగా అందాలని ప్రార్థిస్తూ ఈ వైభవాలని ఉత్సవాలని కూడా ఇంకా ముందుకు మనం వర్ధిల్ల, అంటే స్వామి వర్ధింపజేసేవాడు స్వామి, పెంచేవాడు స్వామి, అందులో నాహంకర్త హరికర్త అంటారు శరణాగతిలో. మనమేమి ఏదో చేసేసామని పొంగిపోవటం కాదు, ఈ ఉత్కృష్టమైన కార్యంలో మనం పాత్రులం అయ్యామని ధన్యతను పొందాలి. అందుకు సకల బలంబులు నీవే సర్వేశ్వర అనే ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, స్వామి యొక్క ఇంత సేవా సౌభాగ్యం మనకి అందింది కదా అని ఆనందిస్తూ ఆ ఆనంద నిలయుని ఏకాంత సేవలో పాల్గొని స్వామి ఆశీర్వచనాలతో నిండుగా మెండుగా దండిగా ఆనందంగా మనం మన జన్మలని సార్థకం చేసుకుందాం. ధన్యోస్మి. ఇంత అద్భుతంగా అనుగ్రహ భాషను ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడినా తక్కువ అవుతుంది కాబట్టి కృతజ్ఞతలు చెప్పడం రామాప్రభ గారికి. ఎంతో సమయస్ఫూర్తితో ఆవిడ ఈశ్వరపురిని వెలసిన జగదీశ్వర అనుకుంటూ నిజంగా ఎంతో జనరంజకంగా, అందుకనే ఆ వారు ఈ తరం మేటి విదుషిమణి అని నేను గట్టిగా నొక్కి చెప్పగలుగుతున్నాను. జనరంజకంగా పాడడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇవాళ ఒక్కళ్ళు కూడా కదలకుండా మొదటి నుంచి చివరి దాకా విన్నారు అంటే అది చాలు ఒక గాయకురాలికి అచీవ్మెంట్, అంతకన్నా ఏం అవసరం లేదు. లేచి వెళ్ళిపోతూ ఆఖరికి ఆర్గనైజర్లు పాడేవాళ్ళు తప్ప ఎవరూ మిగలట్లే ఈ రోజుల్లో సభల్లో. అలాంటిది ఆవిడ అంత జనరంజకంగా సమయస్ఫూర్తితో మనందరినీ వారి గానామృతంతో అలరించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని వారి మాటలతో మమ్మల్ని మా స్వరవాహిని కల్చరల్ ట్రస్ట్ని ఇవాళ మేము ఒక నూతనంగా మంత్లీ కాన్సర్ట్ అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాం. వారు పాడడమే మాకు ఆశీర్వాదం. వారితో మా మొదటి కాన్సర్ట్ స్టార్ట్ అయింది ఇవాళ, అదే మాకు ఆశీర్వాదంగా భావిస్తున్నాం. వారు కూడా ఒక 2 మాటలతో మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం ఇలాగే నిర్విఘ్నంగా ఇదే ఈశ్వరపురి కాలనీ హరిహర క్షేత్రంలో వీరందరి సపోర్ట్తో ఇలా నిర్విఘ్నంగా జరుగుతూనే ఉండాలని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. స్వరవాహిని అంటే వాణి స్వరవాహిని రెండు ఒకటే, రెండు వేరు సంస్థలు కాదు. శ్రీవాణి స్వరవాహిని జత అన్నమాట. శ్రీవాణి అంటే స్వరవాహిని, స్వరవాహిని అంటే శ్రీవాణి. కానీ అది ఎందుకో భగవంతుడు తెలియదు, ఈ బరువు ఒక 24 గంటల ముందు, ఇంకా అంతకన్నా తక్కువే, స్వామివారి నా నెత్తి మీద భారం వేసి చిన్న తిత్తిలో అమర్చి నాదు నెత్తి మీద పెట్టిన నెత్తుకోమనేవు కృష్ణ అని రామదాసు వారు అన్నట్టు అటువంటి ఈ భారాన్ని నా నెత్తి మీద పెట్టారు. అది స్వామివారే నిగ్రహించేలా చేశారు. ఈరోజు నాద కైంకర్యం, ఇలాగే విద్యాభారతి గారు చెప్పిన వీళ్ళు చేసినటువంటి కళా కైంకర్యాలన్నీ కూడా సర్వం స్వామివారికి సమర్పించే భాగ్యం నాకు మా వాణి ద్వారా కలిగింది.
అందుకని నేను ఎప్పుడూ భగవంతుడికి అలాగే స్వరవాహిని ట్రస్ట్లో అందరికీ, రవిగారు, వాణిగారు అందరికీ, ఈ ఆలయ నిర్వాహకులకి అందరికీ కూడా నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ మొట్టమొదటిది బోణి కొట్టారు రమాప్రభ గారు అని, నెక్స్ట్ ఎవరు వస్తుందో అని, అది మాత్రం నా అది అవి వదిలేసి నెక్స్ట్ అలా అలా పరంపరగా వెళ్ళిపోతుంది. కొంచెం భయపడ్డారు మొట్టమొదటి బోణి కచేరీ చేయాలని, కానీ బట్ భగవంతుడి అది ఏదో ఆజ్ఞలాగా అనుకున్నాను. మీ అందరూ వచ్చి ఆశీర్వదించినందుకు, ఇంతవరకు ఉండి ఆశీర్వదించిన పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, జయశ్రీ గారికి అలాగే అజయ్కి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన చాలా అద్భుతంగా భాషను చెప్పారు ఆయన, అదే గంధం శంకర్ గారు. ఆయన మాట్లాడిన తర్వాత అంతా వెంకటేశ్వర స్వామి, అలాగే తాళపాక వారంతా ఆయన భాషణలో ఉంటారు. ఏ క్షేత్రపాలకుణ్ణి ఎవరైతే అర్చించారో, ఆ వెంకన్నని అర్చించిన తాళపాక వారు వారి హృదయం నిండా నిండి ఉన్నారు. వారి ప్రతి ముక్కలో పదంలో అన్నమయ్య పదమే. అటువంటి పదకవిత పితామహుడికి పట్టాభిషేకం ఆయన చేస్తున్నారు, ఆయనకు కూడా నమో ఒక్క తెలియజేసుకుంటున్నాను. సెలవు. ఆలయం తరఫున ఇవాళ కచేరీ చేసిన శ్రీమతి వై రమాప్రభ గారికి ఒక చిరు సత్కారం. మేడం ఒక నిమిషం. అలాగే మా స్వరవాహిని కల్చరల్ ట్రస్ట్ తరఫున కూడా శ్రీమతి వై రమాప్రభ గారికి ఒక చిరు సత్కారం. వైలన్పై సహకరించిన శ్రీమతి జయశ్రీ గిరిధర్ గారికి ఆలయం తరఫున ఒక చిరు సత్కారం. చిరంజీవి అజయ్కి ఆలయం తరఫున ఒక చిరు సత్కారం. మాస్టర్ అజయ్కి స్వరవాహిని కల్చరల్ ట్రస్ట్ తరఫు నుంచి కూడా ఒక చిరు సత్కారం. మీకు ఇంకా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆశీర్వదిస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మా పెద్దమ్మ మాది రాజమండ్రి గ్రామం. మా ఇంటి పేరు మహేంద్రవాడ వారు. మహేంద్రవాడ వైలన్ కామేశ్వరరావు గారు అంటే తెలియని వారు ఉండరు, ఆయన మా బావగారు. అంచేత మా రాజమండ్రి అంటే కళలకు పెట్టినళ్ళు, కళలకు పెట్టినట్లు పుట్టినళ్ళు కూడాను అంచేతనని చెప్పేసి, ఇలాంటి కళ ఇవాళ ఇక్కడ జరుగుతోంది అంటే ఏదో ఉడతాభక్తిగా కొంచెం ఒక ఇది చేద్దామని అనుకున్నాను అంచేతనని చెప్పేసి. పాడిన వారు ఎవరు కదా. వచ్చిన ప్రతి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.